ఈ రోజుల్లో మనం 10th క్లాస్ పిల్లల్ని గమనిస్తే ఉన్న 7 సబ్జెక్ట్స్లో కన్నా ఫిజికల్ సైన్స్ భౌతిక శాస్త్ర సబ్జెక్ట్ చాలా కష్టం అని ఫీల్ అవుతున్నారు. మ్యాథమెటిక్స్ కన్నా కూడా భౌతిక శాస్త్రం ఫిజికల్ సైన్స్ అనేది చాలా కష్టంగా ఉంది అన్న. ఎందుకంటే ఈ రోజుల్లో భౌతిక శాస్త్రాన్ని బోధించే వాళ్ళు చాలా అరుదుగా కనపడుతూ ఉన్నారు. పిల్లలు కూడా చాలా టఫ్గా ఫీల్ అవుతున్నారు. అయితే 10th క్లాస్ ఎగ్జామ్ దగ్గర పడుతూ ఉన్నాయి. సో 10th క్లాస్ పిల్లల్లో కొంతమందిలో చాలా టెన్షన్స్ నర్వస్గా ఫీల్ అవ్వటం కానీ లేదా ఫిజికల్ సైన్స్ చాలా భయంగా ఉంది అని అనటం కానీ జరుగుతూ ఉన్నాయి. అంత టెన్షన్ పడే అవసరం లేదండి. ఫిజికల్ సైన్స్ చాలా ఈజీ. జనరల్గా మీరు టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడు కాన్సెప్ట్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చదువుతూ అందులో ముఖ్యమైన అంశాలు ఏమైతే ఉన్నాయో మెయిన్ పాయింట్స్ ఏమనేవి అండర్లైన్ చేసుకుంటూ వాటిని గ్రహించినట్లయితే తప్పనిసరిగా వాటిని ఆన్సర్ చేయొచ్చు. ఇంకోటి ఫిజికల్ సైన్స్లో క్వశ్చన్ పేపర్లో ఆన్సర్స్ ఎక్కువగా హెవీగా రాసే ఉండవు. 1-2 మాత్రమే ఉంటాయి, లేదా 3 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. మిగతా చాలా షార్ట్గా ఉంటాయి. అయితే కాన్సెప్ట్ ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వారు మాత్రమే తప్పనిసరిగా క్లియర్గా ఆన్సర్ రాయగలుగుతారు. కాబట్టి కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా అవసరం. టీచర్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినడం, అది ఎంతవరకు అర్థమైందని అర్థం రీకాప్చర్ చేసుకోవడం అని కూడా చాలా అవసరం. ఇంకోటి మీరు గమనించినట్లయితే ఫిజికల్ సైన్స్లో కూడా కొంత మ్యాథ్స్ కూడా యాడ్ అవుతున్నది. అందులో కూడా ఫార్ములాస్ ఉంటాయి, అందులో కూడా కాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇది కూడా ఒక భాగం. కాబట్టి ఫిజికల్ సైన్స్ చాలా ఈజీగా ఉంటుంది. మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకి ఫిజికల్ సైన్స్ ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఫిజికల్ సైన్స్లో మనం గమనించినట్లయితే 12 చాప్టర్స్ వరకు ఉన్నాయి. అందులో 5 చాప్టర్స్ ఫిజిక్స్ ఉన్నాయి, 7 చాప్టర్స్ కెమిస్ట్రీకి సంబంధించిన ఉన్నాయి. అందులో చాలా ఈజియస్ట్ చాప్టర్స్ కూడా ఉన్నాయి. కొంతమంది అయితే ఎలక్ట్రిసిటీ చాప్టర్, ఎలక్ట్రో మ్యాగ్నటిజం చాప్టర్, తర్వాత లాస్ట్ చాప్టర్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ చాప్టర్ చాలా కష్టం అంటూ ఉన్నారు. సరే, అవి పక్కన పెట్టేస్తే మిగతా చాప్టర్ చాలా ఈజీ. సో కనీసం ఒక 1-7 చాప్టర్స్ మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినా ఈజీగా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చండి. ప్రాముఖ్యంగా ఎవరైతే భయపడుతున్నారో ఫిజికల్ సైన్స్ వాళ్ళకి సబ్జెక్ట్ని గురించి భయపడుతున్నారో వారికి నేను చెప్పే సలహాలు ఏంటంటే, టిప్స్ ఏంటంటే, ఈజియస్ట్ చాప్టర్స్ ఉన్నాయి. మీరు గమనిస్తే ఫస్ట్ చాప్టర్ కానీ తర్వాత 4th చాప్టర్లో మీకు రే డయాగ్రామ్స్ ఉంటాయి. సో రే డయాగ్రామ్స్ 99% ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. రే డయాగ్రామ్స్లో 2 మార్క్స్లో వస్తాయి, 1 మార్క్లో వస్తాయి. దగ్గర రే డయాగ్రామ్స్లో మీకు 10 మార్క్స్ వస్తాయి. కాబట్టి గమనించండి, రే డయాగ్రామ్స్ చక్కగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మంచిగా నీట్గా పెన్సిల్ స్కేల్ తీసుకొని చక్కగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తాయి. తర్వాత ఫస్ట్ చాప్టర్లో కానీ 4th చాప్టర్లో కానీ లెన్స్ ఫార్ములా మీద, అలాగే మిర్రర్ ఫార్ములా మీద, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా మీద సమ్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో అవి కూడా చాలా ఈజీ. అయితే ఇక్కడ మీరు గమనిస్తే నేను ఫస్ట్ చాప్టర్లోను, 4th చాప్టర్లో, అలాగే 2nd చాప్టర్లో, అలాగనే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ చాప్టర్లో కానీ ఒక 1-6 చాప్టర్స్లో మాత్రమే ఫార్ములాస్ ఉన్నాయి. అవన్నీ ఒక లిస్ట్ అవుట్గా రాసుకుంటే అందులో ఫార్ములాస్ ఎలా రాయాలి, అందులో ఏ వాల్యూ ఇచ్చిన క్వశ్చన్లో ఏమేమి ఇచ్చారు, ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అని తెలుసుకొని కనీసం ఒక డేటా రాసినా కూడా మీకు అందులో మార్కులు వస్తాయి. తర్వాత ఫార్ములా రాస్తే కొన్ని మార్కులు వస్తాయి. సబ్స్టిట్యూషన్ చేసి కొంచెం సింప్లిఫికేషన్ ట్రై చేసినా మార్క్స్ వస్తాయి. లాస్ట్లో ఫైనల్ ఆన్సర్ రాకపోయినా సో 3/4 వరకు మనం మార్క్స్ ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. అయితే ఇక్కడ మిర్రర్ ఫార్ములా, లెన్స్ ఫార్ములా వాడేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఫార్ములా రాస్తారు కానీ సైన్ కన్వెన్షన్ అప్లై చేయటం మర్చిపోతారు. సో తప్పనిసరిగా లైట్ సంబంధించిన పాఠాల లెసన్స్లో ఫార్ములాస్లో సైన్ కన్వెన్షన్ అప్లై చేసిన తర్వాతనే గివెన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. తర్వాత మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ చేసేస్తే ఫైనల్గా మీకు ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా మీరు ఆలోచన చేస్తే ఈజీగా ఉంటుంది. తర్వాత ఈ ఫిజికల్ సైన్స్లో కూడా కెమిస్ట్రీ పార్ట్లు కూడా చాలా ఈజీగా ఉన్నాయి. ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్లో కానీ, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసే విషయంలో కానీ, అందులో ఏమైతే రూల్స్ ఉన్నాయో, హోన్స్ రూల్ కానీ, లేకపోతే పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ కానీ, ఆఫ్బో ప్రిన్సిపల్ కానీ, వాటికి సంబంధించిన మీద కూడా డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయి. 2 మార్క్స్ వస్తాయి, 4 మార్క్స్ వస్తాయి. అది చాలా ఈజియెస్ట్గా రాయొచ్చు, తక్కువ టైంలో కూడా రాయొచ్చు. కాబట్టి స్టూడెంట్స్ ఎవరు భయపడొద్దు. మీకు ఏమైతే ఇంతవరకు చదివారో వాటిని రివైజ్ చేయండి. మీకు కష్టంగా అనుకున్న వాటిని ఇప్పుడు చదవడానికి మీకు టైం లేదు. దాన్ని చదవాలని మీరు ప్రయత్నం చేసినా టెన్షన్ గురవుతారు. ఎప్పుడైతే మనలో ఒత్తిడి పెరుగుతుందో నేర్చుకున్నాయని కూడా మెమరీ లాస్ అవుతుంది అన్నమాట.
కాబట్టి ఒత్తిడికి గురవద్దు. ఇంతవరకు ఏమైతే బాగా నేర్చుకున్న వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అలా ఫోకస్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనీసం మీరు 40 మార్క్స్కి నియర్గా 25 అబో లేదా 30 మార్క్స్ అని రీచ్ అవ్వగలుగుతారు. అంటే ఒత్తిడికి గురైతే ఇంక దాని చదువు మీద ఇంకా ఎక్కువ భయపడిపోయి ఇంక చదవడానికి కూడా ఇష్టపడరు. కాబట్టి భయపడొద్దు. సో మంచిగా ప్రాక్టీస్ చేయండి.